భగవత్ కేసరి నేలకొండ భగవత్ కేసరి వచ్చేస్తున్నాడు అయితే సెకండ్ సింగిల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది నైన్టీన్త్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఈరోజు సెకండ్ సాంగ్ ఉయ్యాల ఉయ్యాల అనే సాంగ్ మాత్రం రిలీజ్ అయింది చాలా ప్లెజెంట్గా చాలా సైలెంట్గా ఉందని చెప్పు చెప్పుకోవాలి సాంగ్ అయితే ఈ సాంగ్ సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం సార్ నమస్తే సార్ మొత్తానికి భగవత్ కేసరికి సంబంధించి సెకండ్ సింగిల్ సాంగ్ వచ్చేసింది సో సెంటిమెంటల్ సాంగ్ అని చెప్పేసి అనుకోవచ్చు సో సాంగ్ చూస్తే మీకు ఎలా అనిపించింది అంటే ఫస్ట్ సాంగ్ గణపతి గణేష్ అంతమ్మని చెప్పి రిలీజ్ చేశారు ఇప్పుడు ఏంటంటే ఈ సాంగ్ వల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే స్టోరీ లైన్ అనేది అర్థమైపోయింది ఈ సాంగ్తోనే సినిమా కథ అంతా చెప్పేసినట్టు అనిపించింది నాకు ఎందుకంటే ఆ కూతురి సెంటిమెంట్ కూతురికి ఏమన్నా అయితే నీకేమైనా అయితే నేనే నేనేమన్నా అవుతా అనే ఒక ఆ ఉంది కదా ఆ దాంట్లోనే సినిమా లైన్ అర్థమవుతుంది అంటే కూతురికి ఏదో జరగ జరుగు జరుగుతుందని దాంతో ఈయన చాలా బాలయ్య బాబు విజృంభించారని మనం అనుకోవచ్చు సో దీంట్లోనే మనకు యంగ్ పాత్ర కనిపిస్తూ వస్తుంది అయితే ఎప్పుడైతే శ్రీలీల కూడా తన చైల్డ్గా ఉన్నప్పటి నుంచి కూడా తను తల్లి లేఖను సంథింగ్ ఏదో అక్కడైతే ఎక్కడ కూడా తల్లి పాత్ర మనకు కనిపించలేదు సో తనే పోషిస్తున్నట్టు తనే లాలిస్తున్నట్టు తనే ఇవన్నీ చేస్తూ జడలేస్తూ అన్నీ కూడా సాంగ్ లో చాలా సింక్ అవుతూ కూడా మనకి సాంగ్ కనిపిస్తూ ఒకే పాటలోనే అమ్మాయి చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద అయినట్టుగా చూపించారు సో మొత్తానికి ఇలా చూసుకుంటూ వెళ్తే మనకు ఒకే సాంగ్ లో ఆ సంబంధించిన పుట్టినప్పటి నుంచి కూడా తన పెద్ద అయ్యేంతవరకు చూపించేసినట్టు కనిపించింది మీరేమంటారు అంటే ఇప్పుడు మనం ఈ మన తండ్రి పాత్ర గురించి మాట్లాడుకుంటున్నాం మరి అసలు ఎంక పాత్ర పరిస్థితి ఏంటి ఇంకో పాత్ర ఉందా లేదా అనేది ఎవరు ఊహించలేరు అది ఎందుకంటే ఇక్కడ తండ్రిగా తండ్రి కూతురు సెంటిమెంటే ఈ సినిమానేమో అనిపిస్తుంది మరి శ్రీలీలకి పేరుగా మరి ఇంకెవరు ఉన్నారు అర్జున్ రాంపాల్ పాల్ వెళ్ళనని మనకు తెలుసు అంటే ఒకటి పాట పరంగా చూసుకుంటే చక్కగా స్లో మోషన్లో ఎస్పీ చరణ్ బాలు గారి వాయిస్ మరో తలపించేలాగా చరణ్ పాడాడు అన్న శ్రీరాం రాసిన పాట అది పాట అయితే చాలా అర్థవంతంగా ఉంది ముఖ్యంగా జానపద బాణి టైప్లో కూడా ఉంది ఓకే అయితే సినిమాకి సంబంధించి ఇప్పుడు ఈ సాంగ్కి సంబంధించి చూస్తే బాలు కొరియోగ్రఫీ చాలా సింపుల్ సింపుల్ స్టెప్స్తో చాలా నీట్గా ఇప్పుడు అఖండ సినిమాలో ఈ బాల్తో ఈ సాంగ్ ఉంది కదా అది బాను మాస్టర్ చేసిన సాంగే భాను మాస్టర్ మొత్తానికి బాలయ్య బాబుకి కాకపోతే ఈ సాంగ్ కొరకు ఏంటంటే అంత మనకి స్టెప్స్ కానీ వాటికి అవకాశం ఉండే పాట కాదు ఇది ఒక రిధంలో సాగే పాట దానికి తగ్గట్టుగానే ఆయన కొరియోగ్రఫీ అయితే ఉంది ఇక రామ్ ప్రసాద్ కెమెరా పనితనం మనం చెప్పనక్కర్లేదు అక్కడ అలా కూడా చూసాము అదే టీమ్ కాబట్టి దాదాపు తమన్ మ్యూజిక్ మరి రామ్ ప్రసాద్ కెమెరా పనితనం కానీ అలాగే భాను మాస్టర్ కొరియోగ్రఫీ కానీ ఇట్లా ఈ సాగింది ఈ పాట అయితే దీంట్లో చూసుకుంటే బాలకృష్ణ గారు చాలా సైలెంట్గా ఒక ఫ్యామిలీ మ్యాన్గా మనకి కనిపిస్తూ వస్తూ ఉన్నారు ఏదైతే అమ్మాయిని బాగా రక్షిస్తూ తన్ని బాగా చూసుకుంటూ ఉన్నటువంటి సాంగ్లా మనకు కనిపిస్తుంది సో బాలయ్యలో మన మొన్నటిదాకా భగవత్ కేసులో మనం విన్న డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక ఎత్తే అయితే ఇక్కడ ఫ్యామిలీ మ్యాన్గా కూడా ఫ్యామిలీని కూడా ఫ్యామిలీస్ ఓరియంటెడ్గా సినిమా చూడగలరు అనేటువంటి ఒక స్థాయిలో మనకి ఈ పాట అయితే చూపిస్తుంది దాని మీద మీరు ఏం చెప్తారు సైలెంట్ ప్లస్ వైలెంట్ ఈ రెండు ఈ సినిమాలో పేర్లగా ట్రావెల్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే అనిల్ రాయపూడి సాధారణంగా అంత మాస్ ఉండదు కొంత కామెడీ టచ్ కూడా ఉంటుంది అనిల్ రాయపూడి సినిమాల్లో అలాంటిది ఇప్పుడు ఈ పాట వరకు చూసుకుంటే కొంత అనిల్ రాయపూడి మార్క్ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఫ్యామిలీ డ్రామా ఉండాలి కాబట్టి దాని ఫ్యామిలీ డ్రామాను మిక్స్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది అదే కోణంలోనే ఆ ఈ పాటలోనే నీకేమైనా అయితే నేనేమన్నా అవుతా అన్న అన్న పాటలోనే ఆయన ఎంత వైలెంట్గా మారతాడనేది కూడా కూతురి కోసం అనేది కూడా మనకు తెలిసిపోయింది కాబట్టి అంతకుముందు మనం చూసిన టేజర్లో చూసిన ఆ వైలెన్స్ అంతా ఆ తదనంత పరిణామాల వల్లే వచ్చిందని మనం అనుకోవచ్చు మొత్తానికి సాంగ్ వింటే ప్లెజెంట్గా అనిపించిందా లేకపోతే ఎలా అనిపించింది చాలా హాయిగా ఉంది చాలా కాలం తర్వాత ఇంత హాయిగా ఆ పదాలు కానీ ముఖ్యంగా ఏంటంటే పదాలు వినిపిస్తున్నాయి పాట అర్థమవుతుంది ఆ ఉడతలాగా ఎగురుతూ అనే పదాలు కానీ ఇవన్నీ అనంత శ్రీరామ్ గారు చక్కగా రాశారు మ్యూజిక్తో డామినేట్ చేయకుండా తమ్మను కూడా మనం గమనిస్తే సాధారణంగా తమ్మను మ్యూజిక్ ఓవర్టేక్ చేస్తుంది ఆ సాహిత్యాన్ని కానీ ఇందులో ఓవర్టేక్ చేయకుండా ఆ మనకి సాంగ్ ఆ పాట సాహిత్యం ఏదైతే ఉందో అది అర్థమయ్యేలాగా వినిపించేలాగా కంపోజ్ చేయడం అనేది నిజంగా చెప్పాలంటే హ్యాడ్సాప్ చెప్పాలి తమ్మునికి అయితే బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకుంటే సింహం గురించి మాట్లాడుకున్నట్టే గర్జిస్తూ ఉంటుంది ఇప్పటిదాకా నేలకొండ భగవత్ కేసరి అన్న ప్రతిసారి కూడా ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసేలాగానే సౌండ్స్ మనకు వినిపించాయి ఫస్ట్ సింగిల్లో కావచ్చు లేదంటే ఇంతకుముందు వచ్చినటువంటి ట్రీజర్లో కావచ్చు ప్రతి ఒక్క దగ్గర కూడా ఆయన ఒక వైలెంట్ అనేది ఎంత గొప్పగా ఉంటుందో ఎంత ఘోరంగా ఉంటుందో అనేది చూపించారు కానీ ఇక్కడికి వచ్చేసరికి పాటలోకి చాలా సింపుల్ ఫ్యామిలీ మ్యాన్ లాగా చాలా చాలా నీట్గా క్యూట్గా కనిపించారు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు లుక్స్ చూస్తే మీకే అనిపించింది మనకి బాలకృష్ణ గారు లుక్ చూస్తే అని చెప్పుకున్నాం అదిరిపోయింది ఇప్పుడు ఆకండాకి అమ్మ మొగుళ్ళలాగా ఈ సినిమా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది పైగా ఇక్కడ పాటల్లో కానీ లేకపోతే డైలాగుల్లో కానీ తెలంగాణ వేసే ఎక్కడ డివీట్ అవ్వాల అనిల్ రాయపూడి మనం అది గమనించాలి ఎక్కడ డీవీట్ అవ్వలేదు ఎందుకంటే ప్రతి డైలాగులోనూ సాహిత్య పరంగా కానీ డివేట్ అవ్వకుండా ఒకే ప్యాటర్న్లో సినిమా తీసుకెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ నెల పంతొమ్మిది రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవుతుందని మాత్రం నేను అనుకుంటున్నా ఎందుకంటే బాలయ్య బాబు పాత రికార్డులన్నీ దెబ్బతో బ్రేక్ అయిపోతాయి ఖచ్చితంగా అది బ్రేక్ అవుతుంది చూడండి మీరు ఇప్పుడు గతంలో రెండు వందల కోట్ల సినిమా అనుకున్నది ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు జైలు డ్రాప్ ఇది కూడా ఈ సినిమా జైలర్ లాగా నాకు తెలిసి అది ఆరో ఈ ఆరు వందలు ఏడు వందల కోట్లు కలెక్ట్ చేసింది కానీ ఒక ప్రాంతీయ సినిమాగా మనం చూడాలి కాబట్టి బాలయ్య బాబు సినిమాని ఇది ఖచ్చితంగా మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే బిజినెస్ పరంగా చూసుకుంటేనేమో ఒక డెబ్బై ఎనభై కోట్లు బిజినెస్ జరిగిందని చెప్తున్నారు కానీ సినిమా వసూలు పరంగా చూసుకుంటే నాకు తెలిసి గ్రాస్ కలెక్షన్స్ మూడు వందల కోట్లు దాటిపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఇంకా పెద్ద రేంజ్ హిట్ అయితే మనం ఎంత అవుతుందో ఎంత వసూలు అవుతుందో చెప్పలేము కూడా సో మొత్తానికి ఈ పాటతో ఇంకొద్దిగా క్రేజ్ అయితే ఏర్పడిందని చెప్పి చెప్పుకోవచ్చు సినిమా పైన సో నైన్టీన్త్ని రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పైన అంచనాలు ఈ పాట చూసి ఇంకొద్దిగా పెరిగాయి అనుకోవచ్చు అంటారు ఖచ్చితంగా పెరిగినాయి ఎందుకంటే అనిల్ రాయపూడి మీద ఒక నమ్మకం ఉందండి దాదాపు ఆయన ప్రతి సినిమా సక్సెస్ కొద్దిగా ఎఫ్ త్రీ కానీ కొంత తగ్గింది కానీ డోసు దాదాపు అన్ని సినిమాలు సక్సెస్ పైగా ఆయన పండగలకి సంక్రాంతి సినిమాలుగా మహేష్ బాబుతో వచ్చింది సార్ లేరు మీకు ఎవరు సంక్రాంతికి వచ్చింది ఈసారి దసరాకి మాత్రం ఆయన తన సరదా తీర్చుకుంటున్నాడని అనుకోవాలి బాలయ్య బాబుతో సో చూద్దాం సార్ మొత్తానికి నైన్టీన్త్ రిలీజ్ అయ్యి ఎన్ని అంచనాలను కొల్లగొడుతుందో చూడాలి మరి సో ఇదండి మొత్తానికి బాలయ్య బాబు ఫ్యామిలీ ఈ ఈరోజు మనకైతే ఒక దర్శనం ఇచ్చారు చూడాలి నైన్టీన్త్కి ఆ ఉగ్ర రూపం ఎలా ఉంటుందో అందరం కూడా వెయిట్ చేసి చూద్దాం థ్యాంక్ యూ